అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జాగ్రత్తగా తపాసులు జాగ్రత్తగా రాసుకోండి పిల్లల చేత కూడా. బాస్ ఏదో గవర్నమెంట్ ఏదో బ్యాన్ చేస్తారని కూడా ఏదో వినపడుతోంది. బ్యాన్ చేస్తే కనుక ఓకే ఎవరు కాల్చకండి, లేదంటే కనుక జాగ్రత్తగా అందరూ కాల్చుకోండి, సరదాగా చేయండి, అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి నేను చేస్తున్నానని చెప్పా కదా హల్వా, ఇందాక హల్వా పీసెస్ ఒక 10 మినిట్స్ తర్వాత పీసెస్ చేశాను. సాఫ్ట్ గా ఉండే హల్వా రెడీ అయిపోయింది. ఇంకే అందరూ చేయండి, చేసి చూడండి, మీ వ్యూస్ చెప్పండి. వెల్కమ్ టు సావిత్రి ఆరి వంటలు. మొన్న నేను 2 డేస్ బ్యాక్ మిక్చరు పెట్టాను కదా వీడియో, దీవాళికి అని చెప్పాను. అప్పుడు చెప్పాను ఒక స్వీట్ కూడా సింపుల్ స్వీట్ చేసి చూపిస్తానని చెప్తున్నాను. యాక్చువల్ గా ఇది పాతకాలంలో అయితే చాలా కాంప్లికేటెడ్ గా చేసే స్వీట్ ఇది, గోధుమ హల్వా. గోధుమలు నానబోసుకోటాలు రుబ్బుకోటాలు అట్లా చేసేవాళ్ళం మేము. ఇప్పుడు సింపుల్ గా ఈజీగా అంటే ఎక్కువ రోజులు నిల ఉండదు, అదైతే చాలా రోజులు ఉంటుంది, అయితే 3-4 డేస్ ఉంటుంది. సో సింపుల్ గా చేసుకున్నట్టుగా చెప్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, గోధుమ పిండి, పాలు, పంచదార. నేను 3 కూడా ఈక్వల్ గా తీసుకున్నాను. ఇదే కప్పు సైజ్ తోటి నేను పంచదార, పాలు, పిండి కూడా, గోధుమ పిండి కూడా తీసుకున్నాను. అదే దాంతో ఈక్వల్ గా కొంచెం అటు ఇటుగా నెయ్యి కరగబెట్టి పెట్టుకున్నాను. ఓకే, జీడిపప్పు, బాదం, ఇంకా మీకు డెకరేషన్ కి మీరు ఏవే వేసుకున్నా పర్వాలేదు. తర్వాత స్వీట్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేద్దాం స్వీట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే ముందు ఈ పిండిని మనం ఎట్లా మైసూర్ పాకానికి ఎట్లా అయితే శనగపిండిని వేయించుకుంటామో నెయ్యి పెట్టి అలా కమ్మటి వాసన, వేయించిన వాసన వచ్చే వరకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, అది జస్ట్ స్లైట్ చాక్లెట్ కలర్ కి. అప్పటిదాకా మనం వేయించుకోవాలి నెయ్యిలో. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందు పిండి వేయించుకుందాం. నెయ్యి వేసుకొని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. ఒక కప్పుడు పిండి మీకు కొలతగా కావాలంటే 1/2 కిలో పిండికి 1/2 కిలో పంచదార, 1/2 లీటర్ పాలు, అన్ని 1/2 పావు. ఓకే, పంచదార, పిండి, నెయ్యి కూడా 1/2 పావు కొంచెం అటు. ఇది బాగా ఉడికి నెయ్యి అంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఓకే, దీంట్లోకి కొద్దిగా ఇప్పుడు మనం కొంచెం ఇలాచి, మన మిఠాయి రంగు కూడా వేసేసుకుందాము. మిఠాయి రంగు వేసుకునేటప్పుడు డైరెక్ట్ గా అందులోకి వేసేయకండి, కొద్దిగా పాలు తీసుకొని, వామ్ గా ఉండే పాలు తీసుకొని పాలల్లో దీన్ని కరిగించుకొని అప్పుడు స్వీట్ లో వేసుకోవాలి. చాలా కప్పించి, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు, మంచిది కూడా కాదు ఎక్కువ కలరింగ్. సో కప్పించ్ ఆఫ్ కలర్ వేసుకొని కొద్దిగా ఇలాచిపొడి వేసి తర్వాత మనం డిష్ లో తీసుకున్నాక సర్వింగ్ డిష్ లో దాన్ని డెకరేట్ చేసుకున్నాం. దీనికి వేరే మళ్ళీ నెయ్యి రాయాల్సిన పని లేదు, నేట్లోనే ఉడికింది కాబట్టి దీనికి నెయ్యి రాయక్కర్లేదు.
డిష్ లోకి తీసేసుకొని బాదం జీడిపప్పు వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు మీరు కిస్మిస్ అన్ని వేసుకోవచ్చు దాంతో డెకరేట్ చేసుకొని ఏమీ ఏమీ హల్వా రెడీ దీవాలి స్పెషల్ దీంట్లో ఒక కొంచెం కష్టపడాల్సిందల్లా పాలు పోసి కలిపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండగట్టకుండా సాఫ్ట్ గా ఉండేట్టుగా చూసుకోవాలి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కితే గనుక నా అన్నీ కూడా మీకు నోటీస్ వస్తాయి స్వీట్స్ ఏ కాదు వాస్తులు కూడా నేను చెప్తున్నాను వాస్తు గురించి కూడా నా మీద బెల్ ఐకాన్ నొక్కితే గనుక నా అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్